వృత్తిరీత్యా రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి సలహాదారు మరియు శిల్పి, ప్రవృత్తిరీత్యా చిత్రకారులు, శిల్పకళ బ్రహ్మ వేలు, ఔషధాలతో వర్ణ చిత్రాలు చిత్రించడం, అతివేగంగా చిత్రాలు వేయటం, అత్యధిక జ్ఞాపక శక్తి కలిగిన కళా నైపుణ్యం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు దాదాపు 70 అవార్డ్స్ను శిల్పం, చిత్రలేఖనం, పుస్తక రచనలో అందుకున్న ఈ శిల్పకళా శిరోమణి 10 ప్రపంచ రికార్డ్స్ కూడా సాధించారు. ఒక్క రికార్డ్ సాధించే ప్రయత్నంలో ఏకంగా 3 రికార్డ్స్ సాధించిన ఏకైక భారతీయుడు వేలు కావటం ఎంతో అభినందనీయం. ఈయనపై రూపొందించిన ఈ లఘు చిత్రాన్ని చూసేద్దాం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భృగుడు, అత్రి వశిష్ఠుడు, విశ్వకర్మ, కాశ్యపుడు వంటి 18 మంది మహర్షులు శిల్పశాస్త్ర గ్రంథాలను రచించారు. దేవాలయ నిర్మాణాలకు సంబంధించి కాశ్యప శిల్పశాస్త్రం ప్రధానమైనది. మహోన్నతమైన ఈ శిల్పశాస్త్రం పట్ల మక్కువ పెంచుకుని అందులో విశేష కృషి చేస్తున్న వారిలో ఒకరు ఏ వేలు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లి గ్రామం వీరి స్వస్థలం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతి శిల్ప కళాశాలలో శిల్పశాస్త్రాన్ని అధ్యయనం చేసి అమెరికాలోని న్యూయార్క్ పిట్స్బర్గ్ దేవాలయాల విగ్రహాల తయారీలో శిల్ప కళా నిపుణునిగా పనిచేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ శిల్ప కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తూ 1978వ సంవత్సరంలో శ్రీశైలం ముంపునకు గురైన అనేక శిలా ఆలయాల నిర్మాణ పర్యవేక్షణకు సహాయ స్థపతిగా నియమించబడ్డారు వేలు. నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కృష్ణా జిల్లాలలో అనేక ఆలయాల పునర్నిర్మాణానికి ఆలయ పనులు వీరి పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించిన బుద్ధ విగ్రహం పనులలో కూడా కళా పర్యవేక్షకులుగా ఉండడం విశేషం. ఎంఏ ఆర్కియాలజీలో పట్టభద్రులైన వేలు రచించిన అనేక శిల్పశాస్త్ర వ్యాసాలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2002 మరియు 2008 సంవత్సరాలలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శిల్పకళ, చిత్రకళా సేవలకు గాను ఉగాది పురస్కారాన్ని అందుకున్న విశిష్ట వ్యక్తి వేలు. శిల్పకళలోనే కాకుండా చిత్రకళలో కూడా అందవేసిన చేయి వేరిది. సృజనాత్మకత, సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఈ అన్వేషకుడు కాలం చెల్లిన ఔషధాలను సేకరించి కొన్ని నెలల పాటు ప్రయోగాలు చేసి మందుబిళ్లలు, కొబ్బరి నీళ్లు, టార్టాయిస్ కాయిల్స్, టర్మరిక్ పౌడర్స్ తదితర సామగ్రితో వర్ణ చిత్రాలు చిత్రించడంలో నేర్పును సాధించారు. శిల్పశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని సమూలంగా అధ్యయనం చేస్తూ ఉన్న ఈ స్థపతి సలహాదారులు వేలు వినూత్నమైన పంథాకు మళ్లిన తెర వెనుక అంశాలేమిటో ఓసారి తెలుసుకుందాం. 2002 జనవరి 16-17 రెండు రోజుల పాటు 25 గంటలలో 101 వర్ణచిత్రాలు గీయడం జరిగింది. అది ఔషధానికి సంబంధించినటువంటి మెడిసిన్స్తో కలర్స్ క్రియేట్ చేయడం అనేది ఒక కొత్త ప్రక్రియ. ఇది ప్రపంచంలో ఎవరూ కనుగొనలేనటువంటి ఒక ప్రక్రియ. ఇది ఎక్స్పైర్డ్ అయినటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచి అది ఎలా కలర్స్ వస్తున్నాయి అన్నదానికి సి విటమిన్ ప్లస్ కాల్షియం రెండు కలిపినట్టయితే గోల్డ్ స్పాట్ రంగు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్క కలర్స్ మీద మొత్తం కూడా ఏ మెడిసిన్స్ని ఏ మిక్సింగ్ చేసినట్టే కలర్స్ వస్తుందో ఆ కలర్స్ను కనుక్కోవడం జరిగింది. అదే కాకుండా 27 గంటల్లో 100 చిత్రాలని నేను పబ్లిష్ చేసినప్పటికీ 25 గంటల లోపలనే 101 చిత్రాలను చిత్రించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యొక్క అభినందనలు పొందినాను. అది కాకుండా వాటికి సంబంధించి ఎవరెస్ట్ వైరల్ రికార్డ్స్ కానీ రికార్డ్ రిపబ్లిక్ యూకే నుంచి కానీ గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ కానీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ మరి అనేక సంస్థల నుంచి కూడా దాదాపును ఒక 10 వరల్డ్ రికార్డ్స్ను తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ కలర్స్ క్రియేషన్ కూడా ఇట్ ఈస్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ ది వరల్డ్. ఇది ప్రపంచంలో ఎవరు కనుక్కోలేనటువంటి ఇది ఒక కొత్త ప్రక్రియ. ఎక్స్పైర్డ్ అయిపోయింది మందులను మనం పారేస్తాం కానీ వాటి నుంచి కలర్స్ తీయడం అనేది ఎవరు కనుక్కోలేదు. అది మన ఇండియాలో మొట్టమొదట కనుక్కొని
వరల్డ్ రికార్డ్స్ లో ఇప్పటి వరకు 2002 నుంచి 2012 వరకు ఎవరైనా బ్రేక్ చేస్తున్నారని చూస్తే ఎవరి వల్ల కాలేదు అది సెట్ రికార్డ్ కింద డిక్లేర్ చేయబోతున్నారు త్వరలోనే వాటికి సంబంధించి నాకు అన్ని తాకీదులు అన్ని కాగితాలు కూడా వచ్చాయి కాబట్టి వాటికి 2002 నుంచి ఇప్పటి వరకు అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్ కింద అది ఛాలెంజెస్ రికార్డ్ కింద తీసుకున్నారు దాన్ని నేను దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రస్తుతం స్థపతి సలహాదారుడిగా పనిచేస్తున్నాను 2010 లోనే రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వం నన్ను గుర్తించి మళ్ళీ నన్ను కొనసాగించి ఇందులో నాకు శిల్పం అనేది ఒక కుడి కన్ను అయితే ఎడమ కన్ను నాకు చిత్రలేఖనం ఎందుకంటే శిల్పం నాకు వృత్తి అయితే ప్రవృత్తి చిత్రలేఖనం కాబట్టి ఇదే పక్కిలో శిల్ప శాస్త్రానికి కూడా మేము పాటు పడడం జరిగింది అదే విధంగా శిల్ప శాస్త్రంలో మయమత శిల్ప గ్రంథాన్ని ఒక గ్రంథాన్ని వెలువరించాము అది మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున మొట్టమొదట కేవి రమణాచారి గారు ఉన్నప్పుడు వాటి యొక్క గ్రంథం ఆ విధంగా జేఎస్సి ప్రసాద్ గారి ద్వారా జరిగింది రెండో ప్రస్తుతంగా ఇప్పుడు ఉన్నటువంటి చిత్ర రామచంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ప్రస్తుతం జరుగుతున్న మా బలరామయ్య గారు కమిషనర్ గారి ద్వారా కాశ్యప శిల్ప శాస్త్రం కూడా తెలుగులోకి అనువదించి వాటిని కూడా ప్రజల మన్నన పొందే విధంగా మేము వెలువరించడం జరిగింది మొట్టమొదట రిలీజ్ చేసినటువంటి మయమత గ్రంథానికి కూడా గ్లోబల్ రికార్డ్స్ నుంచి యూనిస్ రికార్డ్స్ నుంచి కూడా వచ్చింది ఇప్పుడు కాశ్యప శిల్పానికి వండర్ రికార్డ్స్ వచ్చింది ఈ విధంగా అనేకమైనటువంటి అవార్డులు తీసుకోవడం ఇది ఎంతో శుభసూచకంగా నేను అనుకుంటున్నాను ఇదే కాకుండా ప్రస్తుతం ఇటీవల కూలిపోయినటువంటి కాళహస్తి రాజగోపురం 60 కోట్ల రూపాయల పని సుమారుగా వాటికి కూడా నాకు సూపర్వైజింగ్ చేయడానికి నాకు అనుమతించినటువంటి ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ప్రస్తుతం మళ్ళీ రెండు సంవత్సరాలు కాలం మళ్ళీ పొడిగిస్తూ ఉన్నారు ఇది నా యొక్క నాకు ఇచ్చినటువంటిది కాదు నా యొక్క స్కిల్కు సంబంధించినటువంటి విషయంగా నేనే భావిస్తున్నాను ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చారు నాకు అనేకమైనటువంటి పురస్కారాలు ఇచ్చారు నేను ఇప్పటి వరకు దాదాపున బంగారు పతకం మొదలుకొని దాదాపున 60 సంవత్సరాల్లో 70 అవార్డులు పుచ్చుకోవడం అనేది నాకు గర్వనీయంగా చెప్పుకోగలను కనుక ఇంతవరకు నా యొక్క ఈ తీసుకున్నటువంటి ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో వీటన్నీ కూడా నేను ఉదాహరణగా నిలబడి ప్రజలకు ఇటువంటి వ్యక్తులను కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి డిటి సంస్థ వాళ్ళకి అనేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను అభినందనీయంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను 2002 సంవత్సరంలో హైదరాబాద్లో 27 గంటలలో 100 చిత్రాలు గీయే సంకల్పించి 25 గంటలలో 101 చిత్రాలను ఏ స్కెచ్ వేయకుండా అతి వేగంగా చిత్రాలను అద్వితీయ ప్రతిభతో చిత్రించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకున్నారు అంతేకాకుండా ఒకే ప్రయత్నంలో 3 రికార్డులు సాధించిన ప్రథమ భారతీయుడు కావడం మరో విశేషం అవి ఔషధాలతో వర్ణ చిత్రాలు చిత్రించడం అతి వేగంగా చిత్రాలు వేయడం 25 గంటలలో 101 వర్ణచిత్రాలు అత్యధిక జ్ఞాపక శక్తి కలిగిన కళా నైపుణ్యత ఇప్పటి వరకు 10 శిల్పం చిత్రలేఖనం పుస్తక రచనలో ప్రపంచ రికార్డులు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో సుమారు 70 అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి వేలు శిల్ప కళా బ్రహ్మ శిల్ప కళా శిరోమణి ఔషధ కళా శిల్పి అనే బిరుదులు వీరిని వరించాయి రాష్ట్ర దేవాదాయ శాఖలో స్థపతిగా పదవీ విరమణ చేసిన వేలు సేవలకు మెచ్చి దేవాదాయ శాఖ 2 సార్లు కాలపరిమితి పొడిగించడం వల్ల ప్రస్తుతం స్థపతి సలహాదారుగా కొనసాగుతున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ ఇటీవల వెలువరించిన మయమతము కాశ్యప శిల్ప శాస్త్ర గ్రంథాలు ప్రపంచ రికార్డులు సాధించాయి వీటి ప్రచురణలో కూడా శ్రమించారు వేలు శిల్పకళ చిత్రకళనే శ్వాసిస్తూ తన అద్వితీయమైన మేధస్సుతో ప్రతిభాత్మకంగా ఎన్నెన్నో ఆవిష్కరణలకు ఊపిరిపోస్తున్న ఈ అన్వేషకుని అన్వేషణలో మరెన్నో విజయ సోపానాలుంటాయని ఆశిద్దాం వీరి విజయం మరెందరో అన్వేషకులకు స్ఫూర్తిదాయం కావాలని కోరుకుందాం మా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ కథనాలతో సంప్రదించవలసిన మా చిరునామా అన్వేషకులు కేర్ ఆఫ్ డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013 విస్తుపోయే విశేషాలతో అద్భుతమైన అన్వేషకుల సమాహారంతో మరెందరో ప్రతిభావంతుల ప్రజ్ఞా కథనాలతో వచ్చే వారం అన్వేషకులు కార్యక్రమం మీ ముందుకు వస్తుంది అందాక సెలవు నమస్కారం.